అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం గౌతమ్ గారు. నమస్తే అండి. సార్, ల్యాండ్ యాక్ట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు రోజు జనాల్లోకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనవసరం అంటే లేనిపోని విషయాలన్నీ, భయాలన్నీ జనాలకు తీసుకెళ్తున్నారని చెప్పేసి సజ్జల భార్గవ రెడ్డి గారు ఈసీ కంప్లైంట్ చేయడం, ఈసీ వాళ్ళు సిఐడిని కేసు నమోదు చేయమని చెప్పడం, అందులో ఏవన్ టీడీపీ ప్రెసిడెంట్గా టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారిని ఏవన్గా, లోకేష్ గారిని ఏటూగా, తెలుగుదేశం పార్టీని ఏ3గా పెట్టారు. ఇంకా అలాగే ఐవీఆర్ కాల్స్ కూడా చేశారని చెప్పేసి వీళ్ళ పేరు మీద, పార్టీ పేరు మీద అని చెప్పేసి ఆ ఐవీఆర్ నంబర్ల మీద కూడా కేసు పెట్టారు. అట్ ది సేమ్ టైం మల్లాది విష్ణు గారు ఇచ్చారు కంప్లైంట్, అది దాని మీద కేసు పెట్టారు. అలాగే అట్ ది సేమ్ టైం టీడీపీ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ఈ 1వ తేదీ ఇదేంటి, ఇది ఇవ్వకపోవడానికి, పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం పెన్షన్ జగనే అని చెప్పేసి, పెన్షన్ ఇవ్వకపోవడానికి కారణం జగనే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అదే అవ్వాతాతల మరణానికి చంద్రబాబే కారణం అని వీళ్ళు కూడా జగనే కారణం అని చెప్పేసి వీళ్ళు చేస్తూ ఉన్నారు. జగనే కారణం అని చెప్పేసి వీళ్ళు సజ్జల భార్గవ వీళ్ళు రెడ్డి కూడా చంద్రబాబే వల్లే రాలేదని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్న టీడీపీని అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కేసు పెట్టారు. ఎలా అవును చూడాలంటారు ఈ పోటా పోటీ కేసులు, దీనివల్ల ఏమైనా జరుగుతుందంటారా? ఒకవేళ భవిష్యత్తులో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఏంటి ఈ కేసులు గొడవ ఏంటిది అంత? ఇది ఒక్క పైసాకు ఉపయోగం లేని ప్రయత్నాలు. ప్రత్యర్థుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది తెలియనప్పుడు వాళ్ళ బొక్కలు ఏమున్నాయి అని వెతికి దాంట్లో నుంచి ఏదో ఒకటి దొరికినప్పుడు దాని మీద కేసు పెడతారు అని. ఇప్పుడు ఎలక్షన్ ప్రాపగాండాలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ ఒకటి తీసుకొచ్చారు. ఒక కుమార్తె వివేకానందరెడ్డి కుమార్తె అయిన సునీతారెడ్డి మాట్లాడకూడదట, దాని వాళ్ళ అన్నగారు కుమార్తె అయిన షర్మిలారెడ్డి మాట్లాడకూడదట. జగన్మోహన్ రెడ్డి గాని అవినాష్ రెడ్డి గాని మాట్లాడతారట, కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఏ8గా ఆ కేసులోనే ముద్దాయిగా ఉంటాడట. వాళ్ళు మాత్రం బాహాటంగా మాట్లాడతారట. ఇదంతా ఏం మాట్లాడాలండి? అసలు ఎలక్షన్ కమిషను వాళ్ళకి ఈ సిఎస్ ని కానీ డీజీపీని కానీ మార్చాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నుంచి ఒక ప్రతినిధుల బృందం వెళ్ళి వాళ్ళకు ఒక రిఫరెండ్ ఈ నివేదన ఇచ్చినప్పుడు వాళ్ళు దాని మీద ఏం పట్టించుకున్నారు ఏం పట్టించుకోలేదు ఈ రోజు దాకా తెలియలేదు. ఈ రోజు మాత్రం డీజీపీని మార్చడానికి 3 పేర్లు ఇవ్వండి అని అదే సిఎస్ జవహర్ రెడ్డికి ఇచ్చారు. వీటన్నిటిని ఏమనుకోవాలి? వ్యవస్థల మేనేజ్మెంట్ అనుకోవాలా? ఇంకేమన్నా వేరే అనుకోవాల్సిన అవసరం ఉందా? అలాగనే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దాన్ని తీసుకొచ్చి దానికి ఏం కారణాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది విపక్షాలు వివరించి ప్రజలకు చెప్పదలుచుకున్న రోజున వాళ్ళని మాట్లాడకుండా ఉండటం కోసం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు అని అంటే మరి వీళ్ళ మీద మాత్రం ఇవ్వరా అవాతాతల పెన్షన్ని, లేకపోతే వికలాంగు వితంతు పెన్షన్లు వీటన్నిటిని వాలంటీర్లతో ఇవ్వకుండా ఉండటానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడికి ఆపాదించి మాట్లాడే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మొత్తాన్ని ఎవరైనా నామినేషన్లు వేసుంటే వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయొద్దా? మరి ఎలక్షన్ కమిషన్ చేసిందా ఆ పని? చేయలేదు. వీళ్ళ మీద మాత్రం కేసులు పెడతారు. ఈ కేసులన్నీ తర్వాత ఏమీ తేలేది ఉండదు అయ్యేది ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నామినేషన్ ని ఈ మాటలు మాట్లాడినందుకు గాను డిస్క్వాలిఫై చేసే అవకాశం ఎలక్షన్ కమిషన్ చేస్తుందా? ఏమవదు. నారా లోకేష్ ని మంగళగిరిలో వేసి నామినేషన్ డిస్క్వాలిఫై చేయగలుగుతుందా? ఏముండదు. ఇదంతా ఆడుతున్న ఒక డ్రామా అనమాట. మీ మీద మేము పై చేయి సాధించాం, మా మీద మీరు పై చేయి సాధించారు, వీళ్ళు ఆడుతున్న డ్రామా ప్రజల మైండ్ తోటి ఆడుతున్న ఒక మైండ్ గేమ్ అనమాట ఇది. సజ్జల భార్గవ రెడ్డి అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంబంధం? వాడికి ఏం సంబంధం అంట? సజ్జల రామకృష్ణారెడ్డినే ఈ రాజకీయాలు మాట్లాడొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన తరువాత కూడా ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఏం చేయలేదు. ఏమీ ఉండదు. చర్యలు ఎవరి మీద తీసుకోరు, ఎక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోబడవు. పోసాన కృష్ణ మురళి ఒక ఎఫ్డిసి చైర్మన్ గా ఉండి ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటూ హైదరాబాద్ లో కూర్చొని
చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే అతన్ని నిలువరించాల్సిన అవసరం ఉన్న ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఏమీ చేయదు, ఏం చెయ్యదు అంతే. అలాగనే ఈ కేసులు కూడా ఏమీ కావు. కుప్పంలో చంద్రబాబు నాయుడు వేసిన నామినేషన్ కానీ, మంగళగిరిలో లోకేష్ వేసిన నామినేషన్ కానీ వీళ్ళు డిస్క్వాలిఫై చేయగలిగితే ఖబర్దార్ రాసిస్తా నేను, డిస్క్వాలిఫై కనుక చేయగలిగితే వీళ్ళు విజయం సాధించినట్టే. కానీ ఏం చేయలేరు. ప్రజల్లో మాత్రం ఒక విషబీజం నాటుతారు, అది సోషల్ మీడియాలో ప్రాపగాండాస్ ఉంటాయి చూడండి, మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కిందని వెనకటి సామెత చెబుతారు. పెళ్ళాం వచ్చి మొగుణ్ణి కొట్టాల్సిన కాడికి కొడుతుందట, ఆ తర్వాత ఆగు అని ఆయన చేయి పెట్టి ఆపాడు అనుకోండి, అమ్మో నా మొగుడు కొట్టేశాడు బాబోయ్ అని బజార్లోకి వచ్చి గోల గోల చేసేస్తే మొగుడు కొట్టినోడు అయిపోతాడు, పెళ్ళం తన్నులు తిన్నది అయిపోతుంది, లోపల జరిగిన కార్యక్రమం మొత్తం రివర్స్ అయిపోతుంది. దాన్ని మొగుడు కొట్టి మొగసాలికి ఎక్కింది అంటారు. వీళ్ళు చెయ్యాల్సింది మొత్తం చేస్తారు. 2019లో వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి లీనియన్స్ తీసుకున్నాడు, కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ లేదా తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. ఈ రోజు ఏం జరిగింది, మళ్ళీ సునీతారెడ్డి కానీ షర్మిలా రెడ్డి కానీ మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ తీసుకొని వస్తాడు, వాళ్ళు మాత్రం మాట్లాడతారు. ఆ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఏటు అవినాష్ రెడ్డి కూడా ఆ కేసు గురించి మాట్లాడగలుగుతాడు, కానీ మనం ఎవరు మాట్లాడటం లేదు. మీడియా మాట్లాడొద్దంటారు, ఏమిటిది ఇదంతా దేని గురించి అని అంటే, మొత్తం తిరిగి తిరిగి వ్యవస్థల మేనేజ్మెంట్ దగ్గరకు వస్తుంది. వ్యవస్థల్లో ఉన్న అధికారుల మొత్తాన్ని, తన అనుయాయుల్ని కానీ, తనకు కావలసిన వాళ్ళని కానీ, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు కానీ, తన చెప్పు కింద తేల్లాగా పడుండే వాళ్ళని కానీ మొత్తాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇన్కార్పొరేట్ చేసేసాడు 5 సంవత్సరాల్లో. ఆ ఇన్కార్పొరేట్ చేయటం మూలాన ఈ రోజుకి వ్యవస్థలు మొత్తం జగన్మోహన్ రెడ్డికే వత్తాసు పలుకుతూ ఉన్నాయి. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఇంకా పైపెచ్చు ఈ భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి దిక్కుమాలిన వాగుడు వాగుతూ ఉంటారు. ఆ దిక్కుమాలిన వాగుడిని అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవాలి? ఎవరి సజ్జల భార్గవ రెడ్డి, ఏం సంబంధం ఇతనికి ఎలక్షన్ కమిషన్కి, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వటానికి? అతనికి ఉన్న అధికారం ఏమిటి? ఒక సామాన్య ప్రజానీకంగా ఇచ్చాడు అని అనుకుంటే మనం ఇచ్చేది మరి ఎలక్షన్ కమిషన్ పట్టించుకుంటుందా? సజ్జల భార్గవ రెడ్డిని, గౌతమ్ కాటాని ఇద్దరిని ఒక రకంగా చూసి ఆ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ తీసుకుని రెండింటి మీద ఒకే రకంగా న్యాయపరంగా వ్యవహరించే అవకాశం ఎలక్షన్ కమిషన్కి ఈ రోజు ఉందా అని నేను అడుగుతూ ఉన్నా. లేదు, అధికారంలో ఎవడు ఉంటే వాడికి వత్తాసు పలకటం, వాళ్ళ వ్యవస్థల మేనేజ్మెంట్ ఎంత వరకు ఉంటే అంతవరకు వాళ్ళు చేయటం, ఇది తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా నమ్మాలట, ఈ ఎలక్షన్లు అన్ని సజావుగా జరుగుతాయి, న్యాయబద్ధంగా జరుగుతున్నాయని మనం నమ్మాలట. ఇది ఈరోజు ఉన్న పరిస్థితి, అంత అయోమయం గందరగోళం, అంతకుమించి వేరేం లేదు. చూద్దాం సార్, ఎలక్షన్ కమిషన్ని మనం ఎంత చెప్పినా కూడా మన కంఠశోష కానీ వాళ్ళు అసలు ఒకరి కింద పనిచేయడం, సెంట్రల్గా సెంట్రల్లో ఉన్న వాళ్ళ చేతిలో ఉండడం తప్ప కీలుబొమ్మలు, కీలు బొమ్మలుగా ఉండడం తప్ప జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలు, అధికారంలో ఉన్న వాళ్ళు, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళతో కీలు బొమ్మలు అంతే. చూద్దాం మరి ఈ కేసుల వల్ల ఏమన్నా దెబ్బ, అంటే వీళ్ళకి ఏమైనా అడ్డు పడుతుందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఊడేదేమి లేదా, ఆలోచన చూస్తారు, ప్రజలు కూడా ఆలోచిస్తారు దీని మీద. ధన్యవాదాలు సార్.